गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणी नमोस्तुते। पूज्य गुरुवर्युलु श्रीमन् निरंजन प्रणव स्वरूप डाक्टर चेन्नबसव प्रभु महास्वामी पादपद्मालकु नमस्करिस्तू श्रावण मासं वशिष्ट विशिष्टत श्रावणं अंटेने शुभं శుభ్రదమైన మాసం కాబట్టి ఈ మాసాన్ని మనము శ్రావణ మాసం అంటాము. ఈ శ్రావణ మాసం అనేది చాలా శివకేశవులకు చాలా ఇష్టమైన మాసం, మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం, గౌరీదేవి గౌరీ నూములకు చాలా విశిష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అనేది తేదీ 17/8/2023 గురువారం నాడు మొదలవుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం నాడు ఎవరైనా విశేషంగా పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే వారి విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం నాడు పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ రాశికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. కాబట్టి శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు పుట్టిన నక్షత్రం, శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రం. కాబట్టి విష్ణు ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఎప్పటి వారాగానే చాలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వారానికి ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ నెల ఈ మాసం లోపల శ్రావణ మాసం లోపల మంగళవారము గౌరీ పూజకు ప్రత్యేకమైంది, శుక్రవారము లక్ష్మీ పూజకు మహాలక్ష్మీ పూజకు ప్రత్యేకమైంది, అదేవిధంగా శనివారము శ్రీ మహావిష్ణువు పూజకు ప్రత్యేకమైంది. మరి మిగతా మాసాల లోపల మాఘమాసం చూసుకున్నట్లయితే ఆదివారం చాలా ప్రత్యేకమైంది, అదే కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకమైంది, మరుశిర మాసంలో గురువారం ప్రత్యేకమైంది. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రము మూడు వారాలు మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి, అవి ప్రత్యేక విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మంగళవారం నాడు గౌరీ పూజను నోమినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు ఉంటుంది. మరి గౌరీ పూజ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ గౌరీదేవి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ నిలబెట్టేది, ఇంట్లో ఉన్న మహాలక్ష్మి మహాసరస్వతి మహాదేవి అవతారమైన ఆ ఇంటి ఇల్లాలు. కాబట్టి ఆ ఇంటి ఇల్లాలు శోభాయమానంగా ఉండాలి, వారి యొక్క పశువు కుంకుమాలు చల్లంగా ఉండాలి, వారు ఆ త్రిమూర్తి స్వరూపుడైన అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆ యొక్క ఆశీస్సులుండి విశేషమైన సుఖ సంతోషాలు ఉండాలంటే మరి గౌరీ పూజ అత్యంత ముఖ్యమైన మాసం ఈ శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసం నాడు ఎవరైనా కృష్ణుడు ఆనాడు తన సోదరుడు ఆ ఇంటి ఉన్న ఆడపడుచుకు సహాయ సహకారాలు అందించి ఈ శ్రావణ మాసం లోపల గౌరీ పూజకు చాలా విశేషంగా వాళ్లకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే విశేషమైన ఫలితం ఇస్తుంది ఈ శ్రావణ మాసం. మరి గౌరీదేవిని పూజిస్తే పెళ్లి కాని కన్యలు గౌరీమాతను పూజిస్తే వారికి మంచి భర్త లభిస్తాడు, మరి పెళ్ళైన వారు సుమంగళితో పటిష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తిని ఇస్తుంది గౌరీమాత. ఆ గౌరీమాత అనుగ్రహం ఉన్న మా మాసం కూడా ఈ శ్రావణ మాసమే. మరి అంతేనా అంటే ఈ శ్రావణ మాసం లోపల చాలా విశేషమైన ఫలితాలు కలిగి ఉంటుంది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మనకు సోమవారాలు శనివారాలు ప్రతి మాసం కూడా చాలా పవిత్రమైంది. ప్రతి సోమవారం నాడు ఈ వచ్చే నాలుగు సోమవారాలు ఈ మాసం లోపల నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు వచ్చేస్తాయి. ప్రతి సోమవారం నాడు మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైంది బిల్వదళం గుప్పెడు నీళ్లు విభూతి సమర్పించి పరమేశ్వరునికి నమస్కరిస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు లభిస్తుంది. కాబట్టి ప్రతి సోమవారం నాడు ఎవరైనా గ్రహచార బలం బాగలేకున్నా ఆర్థిక ఇబ్బందులు
అనేక సమస్యలు ఏమున్నప్పటికీ ప్రతి సోమవారం నాడు వారు శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరునిపై ముక్కెడు నీళ్లు పోసి విభూతి వేసి నమస్కరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ శ్రావణ మాసం లోపల కాబట్టి ఇది మన ప్రాంతం లోపల బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసినట్లయితే అక్కడ పరమేశ్వరునిపై ఆ శివునిపై మంచినీళ్లు పోసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది నమక చమకాలతో రుద్రాభిషేకం చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని నమక చమకాలతో ఆ పారాయణం చేసి స్వామివారిని దర్శించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఈ మాసం లోపల అదేవిధంగా శుక్రవారాలు 4 వచ్చేస్తాయి ప్రతి శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మికి విశేషమైన రోజు మొదటి శుక్రవారం నాడు అమ్మవారికి చాలా విశేషమైన రోజు ఆ రోజునాడు స్వామి ఆ రోజునాడు అమ్మవారు చాలా అనుగ్రహిస్తుంది మనం కాబట్టి మొదటి శుక్రవారం నాడు శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది 25, 8, 2023 వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి ఆ రోజు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలంటే విశేషంగా అమ్మవారిని అర్చించవలేను లక్ష్మీం క్షీర సముద్రరాజు తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీ భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధైవోదం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబేనీం సరసీజం వందే ముకుంద ప్రియం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదాం పరాంకుశౌమాషి మాభీతి ముద్రాంకరం త్వాం కమలాస్తునంతాం జగదీశ్వరిం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే అన్ని ఆ మహాలక్ష్మిని పూజించినట్లయితే దరిద్రుడు ధనవంతుడైపోతాడు మరి మహాలక్ష్మిని పూజిస్తే ధనమే వస్తుందా ధనంతో పాటు ధైర్యం వస్తుంది బుద్ధి పెరుగుతుంది యశస్సు కీర్తి ధైర్యము ఆరోగ్యము ఆనందము ఇవన్నీ కూడా ధనంతో సమానమైనవే కాబట్టి అలాంటి ధనం వచ్చేస్తుంది అగ్నిర్ధనం వాయుర్ధనం ధనం ఇంద్రో బృహస్పతి అగ్నిధనమే వాయుధనమే ఇంద్రుడు అధికారం కూడా ధనమే కాబట్టి ఇవన్నీ కూడా లభిస్తాయి ఈ శ్రావణ మాసం లోపల అదేవిధంగా శ్రీ మహాన్ నారాయణుడైన వారు కాబట్టి అలాంటి నారాయణునికి ఇష్టమైన వారము శనివారం శనివారం నాడు ఎవరైనా శ్రీ మహావిష్ణువును అర్చిస్తే వారికి రాజ్యాధికారం వస్తుంది విశేషంగా శ్రీ మహావిష్ణువును వెంకటేశ్వరుని కానీ నారాయణ స్వరూపుడైన ఎవరైనా అర్చిస్తే వారికి రాజ్యాధికారం వస్తుంది కాబట్టి అలా రాజ్యాధికారం ఇచ్చే ప్రసాదించే వ్యక్తి శ్రీ మహావిష్ణువే శ్రీ మహావిష్ణువు యొక్క అనురాగం ఆశిస్సు లేకపోతే ఎవరికి కూడా రాజ్యాధికారం రాదు ఎలాంటి పదవి కూడా రాదు కాబట్టి ఆ మహాస్వామి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఈ రాజ్యాధికారం లభిస్తుంది అలాంటి ఎవరైనా రాజ్యాధికారం దగ్గర పయనించాలనుకున్న వాళ్ళు ప్రతి శనివారం కూడా ఈ మాసం లోపల ఆ శ్రీ మహావిష్ణువు అర్చిస్తే శుభ ఫలితం ఉంటుంది కాబట్టి నారాయణ నారాయణ గోవింద గోవింద అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ స్వామివారిని అర్చించవలేను బీదలకు అన్నదానం వస్త్రదానం చేయవలేను ఆ విధంగా చేస్తే ఆ నారాయణ సేవ చేస్తే ఆ స్వామి చాలా ఆనందపడి వారి విశేషమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ మాసం ఎవరికైనా అత్యంత శుభ్రమైన మాసం ఈ మాసం అదేవిధంగా 21, 8, 2023 నాగుల పంచమి సోమవారం ఉంటుంది సా ప్లస్ ఉమా సోమ అంటారు కాబట్టి మహాశివునికి ఇష్టమైన వారం సోమవారం అదేవిధంగా ఉమా అంటే పార్వతీమాతకి ఇష్టమైన వారం కూడా సోమవారమే ఆ సోమవారం నాడు స్త్రీలు మహా పాతివ్రత్యంగా విశేషంగా అలంకరించుకొని ఆ చాలా భక్తి శ్రద్ధలతోని ఆ నాగుల చవితి నాడు ఆ మనం పంచమి నాడు పుట్ట దగ్గరికి పోయి అక్కడ పాలు పోసి ఆ స్వామిని అర్చిస్తారు ఎందుకంటే సర్పం అనేది మనకు విశేషంగా కనిపించే మనం పూజించే దాంట్లో అదొకటి అది శ్రీ మహాదేవుని యొక్క శిరస్సులో ఉంటుంది తన యొక్క అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క పడకపైన ఉంటుంది అంతేనా అంటే సర్పరాజు అనే మన అందరినీ కూడా అనుగ్రహించాలి అలా విధంగా అనుగ్రహించాలంటే ఆ స్వామివారిని నాగుల పంచమి నాడు మహిళలందరూ కూడా అర్చిస్తారు మహిళలందరూ అర్చించి స్వామివారిని పూజిస్తారు కాబట్టి మహిళలకు విశేషమైన రోజుగా చెప్పవచ్చు ఈ పంచమి
నాగుల పంచమి అది మన భారతీయ సనాతన వైదిక ధర్మానికి ప్రతీకగా ఉన్న మాసము ఈ మాసము అందులో విశేషంగా ఉన్న రోజు నాగుల పంచమి కాబట్టి ఆ నాగుల పంచమి నాడు ఇంట్లో ఉన్న మహిళామణులందరూ చిన్న పిల్లలు పెద్దలందరూ కూడా శోభాయమానంగా అలంకరించుకొని ఆ సర్పరాజుకు నమస్కరించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందినట్లయితే వారికి తొందరగా కన్యలకు పెళ్ళవుతుంది మరి సర్పరాజుకు అనుగ్రహం వలన మన వ్యాపారదారు కుటుంబాలు కాబట్టి వారి అనుగ్రహం వలన మనం పొలంకాల వెళ్ళినప్పుడు ఆ సర్పరాజు మనను అనుగ్రహిస్తాడు సర్ప దోషాలు ఉన్నట్లయితే అన్ని కూడా వెళ్ళిపోతాయి కన్నులు బాగా కనిపిస్తాయి సర్ప దోషం ఉన్నట్లయితే కన్ను తొందరగా కనిపియవన్నమాట కాబట్టి కన్ను బాగా కనిపియాలంటే సర్ప దోషం అనేది పోవాలంటే సర్పరాజు అర్చించాలి అందు ప్రత్యేకమైన మాసము ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి మరి అదే విధంగా వల్లక్ష్మీవ్రతం వస్తుంది 25/8/2023 నాడు ప్రతి శుక్రవారం కూడా మనకు విశేషమైన రోజే ఈ మాసం లోపల నాలుగు శుక్రవారాలు కూడా విశేషమైన రోజులే ఈ అందులో మొదటి స్థానం ఉన్న మాసము ఈ 20/8/2023 శుక్రవారం నాడు మనం చాలా బ్రహ్మాండంగా అమ్మవారిని పూజించుకున్నట్లయితే మనకు చాలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కటాక్షము లభిస్తాయి కాబట్టి అలాంటి మాసము ఈ మాసంగా చెప్పవచ్చు లక్ష్మీదేవి మన యొక్క మనందరిపైన కూడా ఆమె సర్వమానవ చేత పూజింపబడుతుంది మహాలక్ష్మి మాత మరి త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షణ అయిన ధర్మం ఎప్పుడైతే సన్నగిలబడుతుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ ఈ విధంగా బుద్ధ కలికి అని దశావతారాలు ఎత్తిన వ్యక్తి శ్రీ మహావిష్ణువు ధర్మం నిలబడాలంటే శ్రీ మహావిష్ణువు అక్కడ తాను రూపాన్ని ఎత్తి అక్కడ సంవారం రాక్షసుని యొక్క సంవారం చేసి ధర్మాన్ని నిలబెడతాడు ఆ విధంగా రావణాసురుడు కాని హిరణ్యకశపుడు కాని హిరణ్యాక్షుడు కాని ఇంక ఎవరైనా సరే ఎక్కడ ఏ చోట అయితే అధర్మం తాండవిస్తుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా రూపాన్ని ధరిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ భాగమే శ్రీ మహాలక్ష్మి ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసము శ్రవణ నక్షత్రం కాబట్టి ఆయన పుట్టిన నక్షత్రం కాబట్టి ఇష్టమైన మాసము ఈ శ్రావణ మాసము అదేవిధంగా మహాలక్ష్మికి ఇష్టమైన మాసము కూడా ఈ శ్రావణ మాసమే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలంటే శ్రావణ మాసం లోపల అమ్మవారిని పూజించాలి పూజించడం మూలంగా గొప్ప విశేషమైన మనకు ఫలితం ఉంటుంది అదేవిధంగా సమస్త మానవాళి మొత్తం కూడా అమ్మవారిని అర్చించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది మరి ధనం అంటే అగ్నిధనం వాయుర్ధనం అధికారం ధనం ఇంద్రుడు ధనం ధైర్యం ధనం యశస్సు ధనం కీర్తి ధనం ఇవన్నీ కూడా ధనంతో సమానమైనవి కాబట్టి అలాంటి లక్ష్మి యొక్క అనుగ్రహం ఉండి సముద్రుల సౌందర్యం ఉన్నత స్థితి రాజ్యాధికారం అదృష్టం ధాతృత్వం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి ఒక సులభురాలు ధనానికి మూలం అమ్మ ధనం మూలం ఇదం జగత్ అంటారు కాబట్టి ధనానికి మూలం అమ్మ లక్ష్మీదేవి ధనం అంటే డబ్బు ఒకటే కాదు ధైర్యం శౌర్యం విద్య వివేకం సంతానం ధాన్యం ఇవన్నీ కూడా ధనమే వీటన్నిటితో సమకూర్చే వరాల తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని పూజించడం మూలంగా ఈ శ్రావణ మాసం లోపల అమ్మవారి యొక్క ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు కొన్ని రకాల పిండి వంటలు వండి ముత్తయిదులకు పసుపు కుంకుమాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం పొందినట్లయితే అవి మహాలక్ష్మి అనుగ్రహంగా భావించి అమ్మవారిని అర్చిస్తుంది సూత్రాలు ఉన్నాయంటారు తరచూ చెప్పే పెద్దలు మరి ఏ విధంగా ఉంటే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు లేచి స్త్రీలు ముఖ్యంగా వారి స్నానాధికారాలను ముగించుకొని లక్ష్మీదేవిని అర్చిస్తే వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం తొలగిపోతుంది సుఖాలు సంతోషాలు లభిస్తాయి ఈ మాసం లోపల మీరు చేసి చూడండి తప్పకుండా వారికి గొప్ప మార్పు సంభవిస్తుంది ఈ మాసం లోపల మరి లక్ష్మీదేవి తరచుగా మరి ఎవరి దగ్గర ఉండాలి అంటే అబద్ధాల దగ్గరగా అబద్ధాలు చెప్పే వారి దగ్గర మహాలక్ష్మి ఉండదు అతిగా నిద్రించే వారి దగ్గర మహాలక్ష్మి ఉండదు శుచి శుభ్రత పాటించిన చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి మరి లక్ష్మీదేవి మరి ఎక్కడ ఉంటుందయ్యా అంటే గోవుల ఎందు ఉంటుంది కాబట్టి మనం గోవును పూజించాలా అది మన భారతీయ హైందవ సంస్కృతికి చిహ్నం
మన భారతీయ ఐనవ ధర్మానికి చీనం. సకల దేవులందరూ కూడా ఆ గోమాతలు ఉంటారు కాబట్టి మనం గోవులను పూజించాలా, గోవును రక్షించాలా. ఆ గోవే మహాలక్ష్మి. ఆ గోవు యొక్క వెనక భాగం తూక భాగంలో పూజిస్తే మహాలక్ష్మి అనుగ్రహం యొక్క లభిస్తుంది. మరి తామర పువ్వులు, పంట పొలాలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, పూల తోటలు మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. వీటిని కూడా మనం కాపాడాలి. వీటిని కాపాడినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది, మనం కూడా చాలా బాగుంటాము, మన వారసులకు కానీ ఈ దేశానికి కానీ మన సంస్కృతి కానీ మన ధర్మానికి కానీ మంచి బోధిస్తాము, మంచిని మన వారికి ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాము. మన సంస్కృతిని ధర్మాన్ని కాపాడే వ్యక్తులము మనమే కాబట్టి వీటిని మనము కాపాడాలా. మరి ఇవన్నీ చేస్తున్నది మరేం ఫలితం వస్తుందయ్యా అంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయే మాసం కూడా ఈ మహా ఈ శ్రావణ మాసమే. చాలామందికి ఆర్థిక బాధలు, అనారోగ్య బాధలు, ఇతి బాధలు, కుటుంబ కలహాలు, అనేక రకాల సమస్యలు ఉంటాయి ఈ మాసం లోపల. వాటన్నిటికీ పరిష్కారం లభించే మాసము ఈ శ్రావణ మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసం లోపల ఒక్కొక్క ముత్తైదువ అమ్మవారి యొక్క స్వరూపం, శక్తి యొక్క స్వరూపం. కాబట్టి ఆ శక్తి ఎవరయ్యా అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవి, త్రిమూర్తి రూపమైన శక్తి అమ్మవారు. అలాంటి అమ్మవారికి అనుగ్రహంగా కలగాలంటే వారికి పసుపు కుంకుమాల పసుపు కుంకుమలు ఇచ్చి వారి పాద నమస్కారం చేసినట్లయితే మరి వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి అలాంటి ఆశీర్వాదం ఉన్న తీసుకున్నట్లయితే వారికి మంచి జరుగుతుంది. అయితే మహాలక్ష్మిని పూజించే మాసంగా మనము, స్త్రీల యొక్క సౌభాగ్యాలు సమకూర్చే మాసంగా, ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపునిగా మహాలక్ష్మిగా ఉండే మాసంగా చెప్పుకున్నాం ఈ శ్రావణ మాసాన్ని మనం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబీనీం సరసీజం వందే ముకుంద ప్రియం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదాం పరాంకుశమాషి మాభీతి ముద్రాంకరాయం కమలాస్త్వాం జగదీశ్వరింతాం. సర్వమంగళ మాంగళ్యేష్వే స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని అర్చిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ మాసం లోపల మనకు అత్యంత విశేషమైనది ఏందయ్యా అంటే రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి కూడా దీన్ని హయగ్రీవ జయంతి కూడా ఈరోజు మనం చేసుకుంటాం. ఈ రాఖీ పౌర్ణమి చేసుకోవడం మూలంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, అన్న చెల్లెళ్ళ అనుబంధాలు, అన్న చెల్లెల అనుబంధాలు, అక్క తమ్ముడి ప్రేమానురాగాలు వికసిస్తాయి. ఎప్పుడైనా మనకు రాకూడదు మనస్పర్ధలు వచ్చినట్లయితే మనం బాగా వారిని కలుసుకునేది, వాళ్ళను ప్రేమించేది, వారి యొక్క ఆశీర్వాదం తీసుకునేది ఇప్పుడు మాత్రమే, ఈ రాఖీ పౌర్ణమి నాడు మాత్రమే. కాబట్టి అలాంటి రాఖీ పౌర్ణమి చాలా విశేషమైనది మనం చెప్పుకుంటాము. ఈ రాఖీ పౌర్ణమి నాడు చాలా దైవీ శక్తులతో కూడుకున్నది. మరి త్రికాల స్వరూపిణి ఇంట్లో ఉన్న అక్క కానీ చెల్లె కానీ, ఆమె మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవి స్వరూపంగా ఉన్న తల్లి చెల్లె అక్క. అలాంటి అక్క కానీ చెల్లె కానీ తమ్ముణ్ణి అని ఆశీర్వదిస్తుందయ్యా అంటే నా కుటుంబం చల్లగా ఉండాలి, మా అన్న తమ్ముళ్ళు మా కుటుంబం అంతా బాగుండాలని నిన్ను మనస్సుతో ఆశీర్వదించే కార్యక్రమం ఈ రాఖీ పౌర్ణమి. అన్న తమ్ముడు రక్షణగా ఉండాలి, తమ్ముడు చెల్లె రక్షణగా ఉండాలి, చెల్లె అక్క రక్షణగా ఉండాలి. ఆ విధంగా ఆ కుటుంబము సమ్మిళితమైనప్పుడే సంఘటితం ఏర్పడుతుంది. సంఘటితం ఏర్పడినప్పుడే శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి ద్వారా ఎలాంటి కార్యక్రమానైనా కార్యాన్నైనా జయించే శక్తి వస్తుంది. అలాంటి శక్తి ఉన్న రోజు ఈ రాఖీ పౌర్ణమి. ఆ రాఖీ పౌర్ణమి గురువారం నాడు 31,
ఎనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నాడు గురువారం నాడు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి అందరు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అందజేస్తుంది మన అనంతగిరి న్యూస్ ఛానల్ కాబట్టి ఈ మన హైందవ సంస్కృతిని హైందవ ధర్మాన్ని నిలబెట్టేది రాఖీ పౌర్ణమి మనం చెప్పుకోవచ్చు విశేషంగా సోదరి చేత కట్టబడిన రక్షాబంధనం అది ఎన్నో అనిష్టాలను పోగొడుతుంది మరి భారతీయ కుటుంబం బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నంగా చెప్పబడుతుంది రక్షణ అనేది కుటుంబానికి అవసరం ఆ రక్షణ మాతృ స్వరూపంగా ఉంటుంది ఆ మాతృమూర్తి అక్కగా అక్క చెల్లిగా మనం చెప్పుకుంటా ఉన్నాం అలాంటి దైవంద విజ్ఞానాల మీద మన సంస్కృతి సంప్రదాయాల మీద ఆధారపడ్డ గుర్తు చేసేది శ్రావణ మాసం యొక్క పౌర్ణమి సమాజంలోని సంస్కృతి సంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం అనురాగ ప్రేమ చిహ్నాలతోని సంఘటితం చేసి వారికి అన్న చెల్లెలకు భరోసా అక్క తమ్ముడికి భరోసా కలిగించి నేను మీకున్నాను అని భరోసా కలిగించి ఆశీర్వాదం తీసుకొని ఆశీర్వాదం ఇచ్చేదే ఈ రాఖీ పౌర్ణమి మనం చెప్పుకుంటాం మరి హైందవ ధర్మం లోపల యుద్ధం జరిగినప్పుడు ఒక స్త్రీ తన యొక్క అన్నగా భావించి కట్టిన స్త్రీ కత్తి ఎత్తగానే అక్కడ రాఖీ కనిపించిన మూలంగా కత్తిని పడేసి వారికి ప్రాణభిక్ష పెట్టిన సందర్భాలు ఉన్నాయి మరి రాఖీ పౌర్ణమి నాడు భర్త భార్య గడో రాఖీ కట్టవచ్చు అన్న చెల్లెలు కట్టాలి అక్క తమ్ముడే కట్టుకోవాలి అనే విశేషం ఏం లేదు ఒకరికో రక్షాబంధన ఆ రక్ష అనేది భార్య భర్త కూడా కట్టుకోవచ్చు మరి దేవేంద్రుడు ఒకనొక సమయం తను యుద్ధానికి బయలుదేరినప్పుడు తన భార్య అయిన శచీదేవి వారి రక్ష కట్టి వారికి మంగళహారతి ఇచ్చి వీరతిలకం దిద్ది విజయోత్సవం అని చెప్పి తిరిగి పంపించేసి యుద్ధానికి ఆ దేవేంద్రుడు యుద్ధాన్ని జయించి విజయంకు సగర్వంగా తిరిగి వస్తాడు కాబట్టి భార్య కూడా భర్తకు రక్షణ కవచంలా ఉంటుంది ఆమె కూడా రక్షణ రక్షాబంధనం చేయవచ్చు రక్షణగా ఉండవచ్చు మరి అంతేనా అంటే ఈ యొక్క రక్షాబంధనం బొట్టు అనేది మన భారతీయ సంస్కృతికి ప్రధానమైనది కాబట్టి బొట్టు పెట్టి ప్రతి వ్యక్తి శక్తి ఆ యొక్క అన్నను కానీ తమ్ముడు కానీ ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అని చాలా గొప్పగా ఉంటుంది విశేషమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ప్రతి అన్న కానీ తమ్ముడు కానీ తన చెల్లెలు కానీ అక్క కానీ వారి ఉన్నందుల వారికి ప్రేమ అనురాగాలు ఆశీర్వాదాలు ఆర్థిక అవసరాలు తీర్చి వారి ఆశీర్వాదాలు పొంది అన్నా చెల్లెలు చాలా ప్రేమగా ఉండాల్సిన మాసం విశేషమైన రోజు ఈ రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి నాడు అందరు కూడా ఏనబద్ధు బలిరాజ దానవేంద్ర మహాబలహ తేన త్వామి బద్నామి రక్షమాచలమాచల మహాబలవంతుడైన దానశీరుడు రాక్షసరాజు అయిన బలచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు అంతటి విష్ణు శక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నన్ను బంధించుకున్నావు ఆ శక్తి నిన్ను ఎల్లవేళ్ళ కాపాడుతుంది ఓ రక్షాబంధనమా నీవు స్థిరత్వంతో ఉండగలవని పై శ్లోకార్థం కాబట్టి రక్ష రాఖీ పండుగ రోజున ప్రతి సోదరి ఈ మంత్రాన్ని పఠిస్తూ తన సోదరుని యొక్క జీవితం తీపి వలె ఎల్లప్పుడూ కమ్మదనంతో ఉండాలని తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని అతనికి సర్వ సౌభాగ్యాలు చేకూరాలని కోరుకుంటుంది రాఖీ పండుగ పరమార్థం శ్రావణ మాసం లోపల రక్షాబంధనం చాలా మనం పరమపవిత్రమైనది చెప్పుకున్నాం ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేనత్వామభి బద్నామి రక్షామాచలమాచల మహాబలవంతుడు దానశీలుడు రాక్షసరాజు అయిన బలచక్రవర్తి నీ దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు అంతటి విష్ణుశక్తిని రక్షాబంధ రూపంలో నీకు కడుతో నిన్ను బంధించుచున్నాను అని ఆ శక్తి నిన్ను ఎల్లవేళ కాపాడుతుంది అని ఓ రక్షాబంధనమా నీవు స్థిరత్వంతో ఉండగలవని పై శ్లోకార్థం అంటే రాఖీ పండుగ రోజున ప్రతి చెల్లి అక్క కట్టే రక్షాబంధనం అనేది తన రాజ్యాన్ని తనను తన వంశాన్ని అందరినీ కూడా ఆమె కాపాడుతుంది ఆ శక్తి అలాంటిది
కాబట్టి తన చెల్లెని గాని అక్కని గాని తన ప్రాణత్యాగం చేసినే సరే వారిని కాపాడుకోవాల్సిన అవసరం అనేది మనకు అత్యంత ఆవశ్యకమైన విషయం స్త్రీని రక్షించబడినట్లయితే అక్కడ దేవతలు వారిని ఆశీర్వదిస్తారు ప్రతి స్త్రీ లోపల తన అక్కను చెల్లిని చూసుకొని ఆనందపడేవాడే మానవుడు ఆ మానవుడే మాధవుడుగా మారుతాడు కాబట్టి అలాంటి విశేషమైన రోజుగా మనం రక్షాబంధనాన్ని జరుపుకుంటాము ఈ శ్రావణ మాసం లోపల మరి అనేక వేద విద్యలకు మూల కారకుడైన వేద విద్యలు బాగా రావాలంటే హయగ్రీవుడు చాలా గొప్పవాడు అలాంటి హయగ్రీవ జయంతి కూడా మనం ఈ రోజునే మనం దాన్ని జరుపుకుంటాము మనకు బాగా విద్యా బుద్ధులు బాగా రావాలంటే హయగ్రీవుని అర్చించాలి లౌకిక పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవ ఆర్చన శీఘ్ర ఫలకారి దీనికి ప్రమాణం అమరసింహం పండితుని అమరకోశంలోని ఈ యొక్క ప్రార్థన శ్లోకాన్ని చూద్దాము జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే హయగ్రీవుణ్ణి పూజిస్తే అర్చిస్తే ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే హయగ్రీవ అవతారం అనేది కూడా శ్రీ మహావిష్ణు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి గుర్రపు తల ధరి గుర్రపు తల మిగిలిన భాగమంతా మానవ దేహంలాగా ఈ స్వామి జ్ఞానానికి దేవతగా చెప్పబడుతుంటాడు కాబట్టి ఈ హయగ్రీవు యొక్క స్వామిని పూజిస్తే విద్య ఐశ్వర్యము అధికారము ఆరోగ్యము ఆయువు మొదలైనవి ఇంకా భూమి వివాదాలు భూమికి సంబంధించిన వివాదాలు ఏమంటే పరిష్కరించబడతాయి న్యాయ పోరాటంలో విజయం లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు హయగ్రీవుని స్మరిస్తే పూజిస్తే ప్రార్థిస్తే విద్య బాగా లభిస్తుంది పూర్వకాలం లోపల వేదాధ్యయనం చేసే ప్రతి విద్యార్థి కూడా మొదట హయగ్రీవుని యొక్క పూజించి నమస్కరించి ఆ విద్యను ప్రారంభించేవాడు గొప్ప పండితుడిగా వచ్చేవాడు ఎలాంటి సమస్య అయినా తీరాలంటే ఈ హయగ్రీవుని యొక్క అర్చించాలి హయగ్రీవుని యొక్క జయంతి చేసుకోవాలి అదేవిధంగా ఈ పక్షోత్సవాలు శ్రావణ మాసం రేపటి నుంచి 31 తారీఖు వరకు జరిగే 17, 8, 2023 గురువారం మొదలు 31, 8, 2023 గురువారం వరకు రాఖీ పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడా ఒక దేవుని అర్చించాలి అని మనకు శాస్త్రం చెబుతుంది మరి పాడ్యమి నాడు బ్రహ్మదేవుణ్ణి అర్చిస్తే జ్ఞానం బాగా లభిస్తుంది సరస్వతి మాత అనుగ్రహం వస్తుంది విదియనాడు శ్రీయపతిని అర్చిస్తే బాగా కోరికలన్నీ నెరవేరుతాయి తదియనాడు పార్వతీమాతను అర్చిస్తే శక్తి లభిస్తుంది చెవితి నాడు మహాగణపతిని అర్చిస్తే విఘ్నాలు లేకుండా కార్యం సఫలీకృతమవుతుంది వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా మరి ఎలాంటి కార్యక్రమం చేసుకున్నప్పటికీ మహాగణపతి యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి అలాంటి మహాగణపతిని అర్చించినట్లయితే నిర్విఘ్నంగా కార్యమంతా కూడా కొనసాగుతుంది అలాంటి మహాగణపతికి ఇష్టమైన చెవితి నాడు మహాగణపతిని అర్చించాలి పంచమి నాడు చంద్రుణ్ణి అర్చిస్తే ఏం ఫలితం వస్తుందయ్యా అంటే మన పీడ శాంతిస్తుంది మనసుకు సంబంధించిన మన పీడ ఉన్నట్లయితే చంద్రుని యొక్క అర్చించడం మూలంగా తెల్లబట్ట తెల్లధాన్యం దానం వడ్లు దానం చేయడం మూలంగా మనకు సంబంధించిన కారకమైన దోష పరిహారం అవుతుంది అలాంటి మాసం ఇది షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని సర్పదోషాలు ఏమున్నట్లయితే తొలగిపోతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి నాడు అర్చించవలేను సప్తమి నాడు సూర్యుని అర్చిస్తే ఆత్మపీడ శాంతిస్తుంది ఆత్మపీడ శాంతించి మనస్సు శాంతించి ఆరోగ్యం బాగా ఉంటుంది కాబట్టి అష్టమి నాడు దుర్గాదేవిని మహాశక్తి సంపన్నురాలు మహామహిమాన్వితమైన అమ్మవారు శక్తిమాత కాబట్టి అలాంటి దుర్గామాత యొక్క అనుగ్రహం లభిస్తుంది అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాలుడి పుచ్చినేయమ్మ తన్నులో వెలుపటమ్మల ఉండేళియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిచ్యుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదలు అలాంటి సంపదిచ్చే వ్యక్తివర శక్తివరయ్యా అంటే దుర్గామాత మాత్రమే ఆనాడు దుర్గాష్టమి నాడు ఆయుధ పూజ కానీ లేదా వాహన పూజ కానీ ఇత్యాది నూతన
వ్యాపారం గాని ఇలాంటి చేసినట్లయితే గొప్ప అనుకూలమైన అనుకూలంగా ఉండి విజయం లభిస్తుంది మహాశక్తి సంపన్నురాలు కాబట్టి ఆ దుర్గాష్టమి నాడు మనకు ఆ విధంగా కార్యక్రమాలను చేసుకోవచ్చు నవమి నాడు మాతృదేవతలు మన యొక్క మాతృదేవత యొక్క దేవత యొక్క పాదాభివందనం చేసినట్లయితే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది నవమి నాడు దశమి నాడు యమధర్మరాజు ధర్మాని ప్రతీక యముడు యమ అంటే చాలా గొప్పదన్నమాట ధర్మం సామాన్యమైనదే కానీ ధర్మం కంటే గొప్పదేదయ్యా అంటే యముడు కాబట్టి ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా అవసరం కాబట్టి అలాంటి యమధర్మరాజు యొక్క అనుగ్రహం లభించాలంటే మన దశమి నాడు స్వామిని అర్చించవలేను ఏకాదశి నాడు మహర్షులను సప్తర్షులను మహర్షులను అర్చించినట్లయితే జ్ఞానం బాగా లభిస్తుంది విజ్ఞానవంతులయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏకాదశి నాడు మహర్షులను అర్చించవలేను ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజిస్తే లౌక్యం బాగా సిద్ధిస్తుంది చాకచక్యం బాగా వస్తుంది సమాజంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ కార్యం ఏ పని ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా లౌక్యం బాగా లభిస్తుంది శ్రీ మహావిష్ణు యొక్క పూజించిన మూలంగా త్రయోదశి నాడు మన్మధుడు కోరికలన్నీ సిద్ధిస్తాయి ఫలిస్తాయి అదేవిధంగా చతుర్దశి నాడు శివుడు ఏ మాస శివరాత్రి నాడు చతుర్దశి అంటే దాన్ని మాస శివరాత్రి అంటారు మాస శివరాత్రి నాడు మహాదేవుని నమక చమకాలతోని ఏకబిల్లంతోని త్రిదళాలతోని పుష్పాలతోని ఫల పంచామృతాలతోని అర్చిస్తే పూజిస్తే అనేక కోరికలు కూడా సిద్ధిస్తాయి పరమేశ్వరుని ప్రతిరోజు కూడా ప్రీతికరమైన రోజే పరమేశ్వరునికి కానీ అందులో విశేషమైనది మహాశివరాత్రితో సమానమైనది మాస శివరాత్రి ఆనాడు స్వామివారిని అర్చిస్తే స్మరిస్తే పూజిస్తే నమస్కరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఆ మాస శివరాత్రి నాడు మహాదేవుని అర్చిస్తే అందరూ కూడా మహాదేవుని యొక్క అనుగ్రహం వలన చల్లగా శుభంగా ఉంటారు మరి పూర్ణిమ నాడు పితృదేవతలను మన యొక్క పూర్వీకులైన పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలంటే పూర్ణిమ నాడు వాళ్ళని అర్చించవలను ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవతను అర్చిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ మాసం లోపల మరి అంతేనా అంటే ఈ హయగ్రీవుని యొక్క పూజ ఈ విధంగా శ్రావణ మాసం లోపల కృష్ణాష్టమి కూడా ఈ మాసం లోపల ఉంటుంది మనకు ఏడు తారీఖు 9వ నెల 2023 నాడు మనకు కృష్ణాష్టమి ఉంటుంది దీన్ని మనము గోకులాష్టమిగా చెప్పుకుంటాము ఈ కృష్ణాష్టమి రోహిణి కార్తీలో రోహిణి నక్షత్రం లోపల శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి దీన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటాము విశేషమైన వాసం కాబట్టి విశేషమైన కార్యక్రమాలు విశేషమైన పూజాది కార్యక్రమాలు ఈ మాసం లోపల ఉంటాయి కృష్ణుడు కృష్ణం వందే జగద్గురుం కాబట్టి జగత్తు మొత్తాన్ని గురువు ఎవరయ్యా అంటే కృష్ణుడే ఆ కృష్ణు యొక్క లౌక్యము కృష్ణయ్యన యొక్క చాతుర్యము కృష్ణు యొక్క అనురాగము ఆ ఉన్నట్లయితే మనిషి అనేక రంగాల లోపల అనేక రీతుల్లోపల తన విజయం లభిస్తుంది కాబట్టి చాకచక్యంతో కార్యం సఫలీకృతం చేసుకుంటాడు కాబట్టి ఆ సఫలీకృతం చేసుకునే శక్తి సామర్థ్యము నైపుణ్యం లభించాలంటే కృష్ణు పరమాత్మ యొక్క అనుగ్రహం ఆశిస్తులు ఉండాలి కాబట్టి అలాంటి కృష్ణు యొక్క కృష్ణాష్టమి కూడా మనము బ్రహ్మాండంగా చేసుకోవచ్చు గోకులాష్టమి పర్వదినాన్ని మనము హాయిగా జరుపుకోవచ్చు అంతేనా అంటే 13/9/2023 మాస శివరాత్రి వస్తుంది ఈ మాస శివరాత్రి నాడు ఆ మహాదేవుణ్ణి ప్రేమగా అర్చిస్తే రుద్ర నమక చమకాలతో పారాయణం చేస్తే లింగాష్టకాలతో స్తుతిస్తే స్వామివారికి అనుగ్రహం లభిస్తుంది స్వామివారు మహాదేవుని అర్చిస్తే వచ్చే ఐశ్వర్యము అనురాగము ప్రేమ భక్తి అది చెప్పలేనిది ఏది కావాలంటే అది ఇచ్చేవాడు శివుడు కాబట్టి అందులోపల ఈ శ్రావణ మాసం లోపల ప్రతిరోజు కూడా శివునికి ఇష్టమైంది సోమవారం చాలా ఇష్టమైంది కానీ మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానమైన రోజు ఈ శివరాత్రి మహాశివరాత్రి కాబట్టి ఆనాడు స్వామివారిని అమావాస్య రేపణంగా ప్రతి చతుర్దశి కూడా అది మాస శివరాత్రే కాబట్టి ఆనాడు మహాశివుణ్ణి ఎవరైనా అర్చించినట్లయితే వారికి మంచి జరిగి శుభం జరిగి అందరూ కూడా ఈ మాసం లోపల క్షేమంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి నిత్యం కూడా దైవనామస్మరణ చేసి ఇతి బాధలు లేకుండా మన హైందవ ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటూ అనంతగిరి నుంచాల పక్షాన అందరికీ కూడా క్షేమంగా ఆయురారోగ్యంతో ఉండాలని శతమాన భవతి అనే పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జై హింద్.